విజయనగరం పట్టణంలో ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని స్వాగతిస్తూ విజయనగరం బీజేపీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. మోదీ, అమిత్ షా చారిత్రకమైన నిర్ణయం తీసుకున్నారని అభినందించారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కాశ్మీర్ మాత్రం ఇప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చిందని అన్నారు. కాశ్మీర్ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత కల్పిస్తుందని అన్నారు. మోదీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అది దేశ అభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. భారతదేశానికి తలకాయ అయినటువంటిది అందాల కాశ్మీరం. అటువంటి కాశ్మీరాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చెప్తున్నా సరే వినకుండా అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు దాన్ని ఒక పాకిస్తాన్లో కలిసే విధంగా, ఒక ఉమర్ అబ్దుల్లా, ఒక షేక్ అబ్దుల్లా అబ్దుల్లాలు పరిపాలించే విధంగా ఆర్టికల్ 370ని ప్రవేశపెట్టడం, అలాగే 35A ప్రవేశపెట్టడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఈ జాతి యావత్తు కూడా ఆగస్టు 15 నెలకైతే మనం జ్ఞాపకించుకుంటాము, రిపబ్లిక్ డే జనవరి 26 నెలకైతే మనం జ్ఞాపకించుకుంటాము, అలాగే ఆగస్టు 5 తారీఖుల్లో కూడా ఈ దేశం యావత్తు కూడా, ఈ ప్రజలు యావత్తు కూడా ఈ జ్ఞాపకించుకోవాలని ఆశిస్తూ, నరేంద్ర మోడీ గారు ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు, ఇలాంటి భారతదేశాన్ని ప్రపంచంలో ఒకటో స్థానం నిలిచిపెట్టడం చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా సంపూర్ణ మద్దతు తెలియజేసే విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ విజయనగరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో తా మహారాజా వారి కోట దగ్గర నుంచి ఘంటస్తంభం వరకు కూడా విజయోత్సవ ర్యాలీని ఈరోజు చేపట్టడం జరిగింది. ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పి అందరూ కోరుకుంటారు, కానీ లౌకికంగా ఉండాలంటున్నారు. కానీ ఇన్ని సంవత్సరాలు 70 సంవత్సరాలు అయింది జమ్మూ కాశ్మీర్లో పరిస్థితి ఏమిటి, ఎవరు ఎందుకు ప్రశ్నించలేదు, ఏ పార్టీ కూడా ఎందుకు ఆలోచించలేదు. జమ్మూ కాశ్మీర్లో ఈరోజు 370 ఆర్టికల్ రద్దు అని అన్నారు. చాలామంది ప్రజలకి ఏదో అంటారు, చాలా వీళ్ళు అన్యాయం జరిగింది, కాశ్మీర్కి అన్యాయం జరిగింది, ముస్లింలకు అన్యాయం జరిగింది కాదు. భారతదేశంలో లౌకికవాదం అంటే అన్ని ప్రజలు సమానమే. కాబట్టి ఎవరైనా భారతదేశంలో అభిమానులు ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే, ఏ నాస్తికులైనా సరే, జై హింద్ అనవలసిందే. భారతదేశంలో స్వాభిమానం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే వందే మాతరం పడవలసిందే. భారతదేశంలో స్వాభిమానం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే భారత్ మాతకి జై అనాలి. కాబట్టి విజయనగరం పట్టణంలో మేము తీసేవంటి ఆర్టికల్కి రద్దుకు విజయోత్సవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. పార్టీలో చాలామంది రావచ్చు కానీ ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి రాలేకపోయారు. కాబట్టి ఈ విజయోత్సవం ద్వారా భారతీయ జనతా పార్టీ విజయనగరంలో అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకు భారతదేశం ఉన్నవారు మాత్రమే అంటారు. భారతదేశం మీద స్వాభిమానం ఉన్నవారే వందే మాత్రం అంటారు.